గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎనర్ఏ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో నిజానికి ఇది ప్యాడీ ఫీల్డ్ అవుట్స్కర్ట్స్ అండి మా విలేజ్ అవుట్స్కర్ట్స్ బ్యూటిఫుల్ ప్యాడీ ఫీల్డ్స్ ఇప్పుడే పరిపక్వకు వస్తున్నాయి సో ఈ ప్యాడీ ఫీల్డ్స్ మధ్య మన పొలిటికల్ పాయింట్ ధైర్యం ఆయన డ్యాలస్ స్పీచ్లో మొట్టమొదటి స్టార్ట్ చేయటంతో ఈ పర్టికులర్ కోర్ట్ తోటి ఆయన స్టార్ట్ చేస్తారు ఎలిమినర్ ఎలినార్ రిజల్ట్ అన్న ఎలినార్ రిజల్ట్ అంటే మన ఫ్రాంక్లిన్ డూ రిజల్ట్ భార్య షీ వాజ్ ఫస్ట్ లేడీ ఫర్ ట్వంటీ ఇయర్స్ లాంగెస్ట్ సర్వింగ్ ఫస్ట్ లేడీ అండి సో ఆవిడ ఈ నో ఈ వెల్ నోన్ కోర్ట్ అండి ఇది డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్స్ కేర్స్ యూ డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్స్ స్కేస్ యూ సో ఈ పర్టిక్యులర్ కోర్టు వెల్ నోన్ కోర్టు ఆయన తన జీవితంలో అమలుపరిచినట్టుగా కూడా చెప్పారు ఏంటి అతని మీనింగ్ ఏంటి ప్రతిరోజు మనం భయపడే ఒక పనిని చేయాలి అప్పుడు భయాన్ని మనం అధిగమిస్తాము ఆయన క్లియర్గా చెప్పాడు ఏ విషయం అయితే తను భయపడతాడో ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తాను తన చిన్నప్పటి నుంచి ఊహ తల్లించినప్పటి నుంచి అందుకే రోజున అంత ధైర్యశాలిగా ఎదిగాడు మరి ఇంకొక విషయం మీరు గమనించాలండి ఎందుకంటే డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ బట్ ఎందుకు ప్రతిరోజు ఎలాగ మనకు అవకాశం వచ్చింది మనకు అవకాశం వచ్చింది అసలు ప్రతిరోజు మనం భయంతో బ్రతుకుతామా భయం లేకుండా మనం హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చుంటే భయం ఉంటుందా లేదు కదా నేను ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూర్చున్నాను మార్నింగ్ నుంచి ఇవ్వడం వరకు తినటం తినడం పడుకోవటం చేస్తే భయాలే ఉండవు కానీ అది బ్రతుకు ఏర్చడం లాగుంటుంది బ్రతకటం కాదు బ్రతకటం అంటే మనిషి లక్ష్యాలు పెట్టుకొని లక్ష్యాల కోసం పరుగులెట్టడం లక్ష్యాల కోసం సాధన చేయటం తనను తను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నతీకరించుకుంటూ లక్ష్యాలను చేరుకోవటం ఇది రియల్ లైఫ్ అంటే ధైర్యశాలిగా బ్రతకటం అంటే అది వాడికి మాత్రమే భయం ఉంటుందండి ఎవడైతే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్య సాధనకై కృషి చేస్తాడో ఎవ్రీడే దానికోసం కృషి చేస్తూ తను ఉన్నతీకరించుకుంటాడో ఎదుగుతాడో వాడికి మాత్రమే భయం ఉంటుంది ఆ భయాన్ని అధిగమించి కొత్త మెట్టు ఎక్కుగలుగుతాడు వాడు ధైర్యశాలి అవుతాడు ప్రతిరోజు ఇంట్లో కూర్చుంటే భయాలు ఉండవు ఉన్నతీకరణ ఉండదు నువ్వు ఎలాగున్నావు అలా జడపదార్థంలాగా ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా అందుకే కొంతమంది వయసు వచ్చినా విజ్ఞత పెరగదు చాలా చిన్న వయసులోనే ఎంతోమందికి విజ్ఞత ఉంటుంది ఎందుకని వాళ్ళు తన తను ఉన్నతీకరించుకుంటారు ఎవ్రీ డే దగ్గర వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళ జీవుడు పెరుగుతుంటాడు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు మారుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాడు వాడు ఉన్నతీకరించబడతాడు లక్ష్యాలు సాధిస్తాడు భయాన్ని అధిగమిస్తాడు ఎప్పుడు తన భయాన్ని అధిగమించి ధైర్యంతో పనులు చేస్తుంటాడు ఇంకోటి ఆయన చెప్తున్నాడు ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు భయాన్ని అధిగమించి భయం ఉంటుంది భయం ఉన్నా కూడా తను కావాలనుకున్నది తను సాధించాలనుకున్నది చేయటమే ధైర్యము అని అంటాడు ఇంకా పవన్ సార్ ఇంకోటి అంటారు అందరి హీరోలు ఎయిట్ ప్యాక్స్ సిక్స్ ప్యాక్స్ కోసం ప్రయత్నించినప్పుడు తను ధైర్యం అనే మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవటం ప్రయత్నించారు సో నిజానికి హీరో చూడండి మన హీరో రియల్ లైఫ్ హీరో సినీ హీరో సినీ హీరో మనం చూస్తుంటాం సిక్స్ ప్యాక్స్ సెవెన్ ప్యాక్స్ తోటి వీళ్ళందరినీ చిత్త కొట్టేసేసి హీరోయిన్ని రక్షించడమో లేకపోతే ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడమో చేస్తాడు అది ఓన్లీ సినీ ఫీల్డ్లోనే అండి కథల్లో మాత్రమే ఉంటుంది ఒకప్పుడు ఉండేదేమో ఎందుకంటే ఒకప్పుడు ఉన్నోడిదే రాజ్యం కానీ ఈ రోజున కంటబలం కాదు కావాల్సింది బుద్ధిబలం ధైర్య బలం ఈ ధైర్యాన్ని సాధించడానికి కండబలం సరిపోదు అందుకే పవన్ సారు కండబలం మీద కాన్సన్ట్రేట్ చేయాల ఆయన దేని మీద చేశాడు గుండె బలం మీద ఎలా చేశాడు తను భయపడే పని చేస్తూ భయాన్ని అధిగమించి గొప్ప ధైర్యశాలిగా ఉన్నాడు అందుకనే ఈ రోజున రెండు బలమైన పార్టీలని ఎటువంటి ధనబలం కానీ ఎటువంటి యూనో పెద్ద ప్రజాబలం ప్రజాబలం అంటే నిజానికి యూతే ఉంది చాలా పెద్ద పెద్ద ప్రజాబలం కావాలి ఈ రెండు పార్టీలు కోలగొట్టాలంటే కానీ ఆయన ఎంతో ధైర్యం చేసి ముందుకొచ్చాడు ఆ ధైర్యానికి మనం తోడు అవ్వాలి ఆ తోడయ్యే ప్రతి జన సైనికుడికి దగ్గర వాడి దగ్గర కూడా ధైర్యం ఉండాలండి ఈరోజు నేను చూస్తున్నాను మా ఊరు ఇదిగోండి మా ఊరు ఈ మా ఊరిలో ఊర్లో నేను నిజానికి ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు మా ఊరిలో నేను గమనించింది ఏంటంటే అందరికీ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ పవన్ సార్కే ఓటేస్తారు నాకు తెలుసండి చాలా సైలెంట్ ఊటికి జరిగింది కానీ బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు నేను చూసింది అంతే పిరికితనం చూశాను తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బలంగా నాటుకుపోయాయి వాళ్ళు లేకుండా వాళ్ళ అంటే స్వ స్వధర్మం అంటే తను ఇంట్లో చేయాల్సిన పనులు కూడా కుంటుపడతాయి అని ధైర్యంగా ఎవరు బయటకు వచ్చి నేను జనసేనకి ఓటేస్తాను నా జనసేన పార్టీ అని జెండా పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు అంటే మా ఊరికే కాదండి డెఫినెట్గా ఇది చాలా చాలా విలేజెస్లో చాలా చాలా సిటీస్లో కూడా ఉందని నాకు నిజంగా నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి అవకాశం అండి మనందరికీ కూడా మంచి అవకాశం ఏంటి ధైర్యంగా జనసేన పట్టుకోవటం ధైర్యంగా జనసేన పార్టీకి అండగా నిలబడటం అంటే ఇప్పుడు ఆ భయాన్ని అధిగమిస్తున్నారు మీరు ఆ భయాన్ని అధిగమించి ఒక గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు జీవితంలో పైకి రావాలంటే ఈ గొప్ప ధైర్యం అనే ఒక మజిల్ని డెవలప్ చేసుకోవడానికి ఇది మహత్తర అవకాశం ఎవ్వడు భయపడాల్సిన పని లేదండి ఏం చేస్తారండి మ్యాక్సిమం ఏం చేయగలరు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకు కావాల్సిన ఫండ్స్ రాకుండా ఆపగలరు ఎన్నాళ్ళు ఆపగలరు నాలుగు నెలలు నాలుగు నెలల తర్వాత రెండు పార్టీలను కూలదోసి జనసేన ప్రభుత్వం ఏర్పడిద్ది ధర్మ ప్రభుత్వం ఏర్పడిద్ది వాళ్ళు ఎంత అన్యాయం చేసినా వాళ్ళని బ్రదర్స్ లాగా ట్రీట్ చేసే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది పవన్ పరిపాలనలో టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీ అని వర్గాలు ఉండవండి అందరికీ ఈక్వల్గా పనిచేసే గొప్ప ప్రభుత్వం ఏర్పడింది సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ధైర్యం అని గురువు చెప్పారో పవన్ సార్ చెప్పారో దాన్ని మనము డైలీ ఆచరణలో నిలబెట్టుకోవటానికి మహత్తరమైన అవకాశం అండి సో ఈ ధైర్యం అనే మజిల్ని డెవలప్ చేసే ప్రతి యువత రేపటి నాయకుడికి అవుతాడు నాయకత్వానికి కావలసిన మొట్టమొదటి గుణం ధైర్యము నేను నిజానికి పవన్ సార్ నాయకత్వ లక్షణాల గురించి చెప్తూ ఇదే చెప్పాను ఎందుకంటే నాయకుడు అనేవాడు నలుగురికి మార్గదర్శి అంటే తను ఒక రాబోయే తరాన్ని రాబోయే ఏమంటే రాబోయే స్థితిగతుల్ని రాబోయే మహోండమైన ఉన్నతిని ముందుగానే చూస్తాడు నాయకుడు దానికోసం ప్రయత్నిస్తాడు అందరికంటే ముందు ఉంటాడు అంటే దానికి ధైర్యం కావాలి ధైర్యం అనే కవచాన్ని ధరించాలి అదే పవన్ సార్ చెప్పింది ధైర్యం అనే కవచాన్ని ధరించి భయాన్ని ఎదుర్కోవాలి భయం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు భయం ఉంటుంది నేను నిజానికి రేపుడు రేపు హైదరాబాద్ వెళ్తున్నాను కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి నిజానికి ఫస్ట్ టైము పబ్లిక్ ఎంట్రీలో పార్టిసిపేట్ చేస్తున్నాను భయంగానే ఉంది ఈ టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు ఎలా చెప్తాను నేను బాగా చెప్పగలనా అని ధైర్యం అనే భయం ఉంది కానీ ధైర్యంగా ఎదుర్కొంటా నా ఐదో తారీఖు ఏదో కబాత్ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు వైజాగ్లో దానికి నిజానికి భయం వేస్తుంది నేను ఎప్పుడు చేయలే అలాగా చీఫ్ గెస్ట్గా వెళ్ళలేదు భయం వేస్తుంది కానీ ధైర్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటా ఆ భయాన్ని తర్వాత ఫస్ట్ టైము మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ సెమినార్లు ఆరో తారీఖు నుంచి మొదలవుతున్నాయి ఆరు విశాఖపట్నం ఎనిమిది కాకినాడ తొమ్మిది అవనిగడ్డ ఈ మూడైతే కన్ఫామ్ అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఒంగోలు నెల్లూరు కడప తిరుపతి ఇవి చేస్తానండి తర్వాత ఫైనల్గా గుంటూరు విజయవాడ ఉంటాయి సో ఆల్మోస్ట్ ట్వల్వ్ సెమినార్సు డే ఇక రే ఆన్ ద రోడ్ అండి ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్ టు హోమ్ సో కంప్లీట్గా ఆన్ ద రోడ్ ట్వెల్వ్ సెమినార్స్ చేస్తున్నాను ఈ ట్వల్వ్ సెమినార్ చేయడానికి ఎంతో ఎంతో ధైర్యం కావాలండి నేను ఎప్పుడు కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఇప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ధైర్యంగా ఎదుర్కోబోతున్నా ఎదుర్కోబోతున్నాను అండ్ ఈ పది సెమినార్లు అయిపోయాక లాస్ట్ టూ సెమినార్స్ గుంటూరు అండ్ విజయ విజయవాడ సెమినార్స్ మీకు లైవ్లో ప్రా చూస్తారు మీరు నన్ను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ ఆ నైన్ లింక్స్ పెడతాను ఇది ప్రస్తుతానికి మన అజెండా సో సి యూ గైస్ వన్స్ అగైన్ ఐ జస్ట్ స్టార్టెడ్ వీడియోయింగ్ ఫ్రమ్ టుడే అన్వర్స్ ఎవ్రీడే యుల్ సి వీడియోస్ ఫ్రమ్ మీ లాస్ట్ వన్ వీక్ ఫ్యామిలీతోటి ఉన్నాను పిల్లలతోటి టైం చార్జ్ చేశాను సో బై బై టీ సీ దిస్ ఇస్ ద సెకండ్ జ్యువెల్ అండ్ లాస్ట్ టైం జ్యువెల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం కండిషనింగ్ గురించి ఈరోజు జ్యువెల్ గురించి ధైర్యం గురించి ఇంకా కపుల్ ఆఫ్ జ్యువెల్స్ మనం ఆ స్పీచ్ నుంచి తీసుకొచ్చుకుందాం బాయ్ జై హింద్ థ్యాంక్ యూ